హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తీకర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, కొత్త కొత్త విషయాల గురించి, కొన్ని కొత్త కొత్త టాపిక్స్ తీసుకొని మీ అందరితో షేర్ చేయడం కోసం హరి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేశాను. నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రత్యేకంగా ఉంటుంది. అసలు దొంగతనాలకు ఇది సంబంధం ఉంటుందా వాస్తులు అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే దొంగతనాలు జరగడానికి కారణం కూడా వాస్తులు ఉంటుంది. అవి ఏముంటాయి? దొంగతనాలు అంటే కేవలం ఏదైనా దోచుకొని పోవడమా, లేదంటే దొంగతనం చేసుకొని పోవడమా అనేది మాత్రమే ఉండదు. ప్రభుత్వ పరంగా ఏదైనా దొంగతనాల సమస్య ఉండొచ్చు, లేదంటే దారిదోపుళ్ళు ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న దొంగతనాలు ఉండొచ్చు. ఆ మొత్తానికి కారణం ఒకటి ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది ఈరోజు మొత్తంలో మనం తెలుసుకుందాం. ఇది ఒక్కసారి ఇదంతా అబ్జర్వ్ చేయండి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్. సో ఇవి మొత్తం మనకు 8 డైరెక్షన్స్. ఈ 8 డైరెక్షన్స్లో ఎక్కడ సమస్య ఉంటే మీకు ఈ దొంగతనాలకు సంబంధించి కానీ, లేదంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఏదన్నా మంత్రతంత్ర క్రియలు మన మీద చేపిస్తే దాని ప్రభావం వెంటనే రావడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది, ఒక డోర్ ఎక్కడ పెడితే వస్తుంది, ఒక విండో ఎక్కడ పెడితే వస్తుంది, దీని యొక్క ప్రభావం ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఏ విధంగా మనకు వస్తుంది, ఇవి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ ప్లాన్లో చూడండి, ఈ డైరెక్షన్ చూసుకున్నారు కదా. సో అసలు ఏమేమి సమస్యలు ఉంటాయి ఇక్కడ చూడండి. థెఫ్ట్ అంటే చిన్న చిన్న దొంగతనాలు కావచ్చు, పెద్ద పెద్ద దొంగతనాలు కావచ్చు. నెక్స్ట్, మనకు ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో సన్లైట్ అనేది ఆఫ్టర్ 4-5 ఆ టైం నుంచి మన ఇంట్లో పడకూడదు. అంటే అస్తమించే సూర్యుని యొక్క కిరణాలు మన ఇంటి లోపలికి రాకుండా చూసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ సమస్యలు రావడానికి కారణం ఏముంటుందండి, ఇంకోటి సౌత్ వెస్ట్ టాయిలెట్స్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా సౌత్ వెస్ట్లో డ్రైనేజ్ ఏర్పాటు చేసినా సేమ్ సమస్య వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇది సౌత్ వెస్ట్, ఇక్కడ మీరు కిరికీలు ఏర్పాటు చేసినా, డోర్స్ ఏర్పాటు చేసినా మనకు ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే రాహు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, రాహువు. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ తరఫున గురించి మనకు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. దాని తర్వాత బ్లాక్ మ్యాజిక్, ఇందాక చెప్పాము కదా మంత్రతంత్రాలకు సంబంధించిన కొన్ని అంశాలు దీనివల్ల మనకు క్రియేట్ అయ్యి సమస్యలను క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత సౌత్ వెస్ట్ డోర్ అన్నమాట, దాని తర్వాత విండోస్, దాని తర్వాత వాటర్ స్టోరేజ్. ఇక్కడ మీరు వాటర్ స్టోరేజ్ ఏర్పాటు చేసినా కూడా మీకు సమస్యలు ఎన్నో ఉంటాయి. సో ముందుగా ఒక చిన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మన ఇంట్లో పాజిటివ్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్ వైపు వస్తాయి. వచ్చిన ఎనర్జీని మనం కాపాడవలసిన బాధ్యత మనదే. ఎక్కడైతే ఎనర్జీ వచ్చి స్టోర్ అవుతుందో ఆ ఎనర్జీని బయటికి వెళ్లకుండా కంప్లీట్ గోడ కట్టడం వల్ల అది మీకు చాలా వరకు పాజిటివిటీ అనేది మీ ఇంట్లో ఆగిపోయి అది మీకు కలుగుతుంది, పాజిటివిటీ. సో పాజిటివిటీ బయటికి పోవాలంటే 3 దారులు ఉన్నాయి. 1 డోర్, 1 విండో, 1 వెంటిలేటర్. ఈ 3. ఒకవేళ మీరు ఇక్కడ అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు, ఓకే, ఇక్కడ ఎక్కడైనా డోర్ ఏర్పాటు చేశారు, ఇది అత్యంత ప్రమాదం కలిగిన దేవీ దేవతలు ఉండే స్థానం, అందులోనూ ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ రాహువు ఉంటాడు, రాహువు పనేంటి, అన్ని పనులలో ఆటంకం లేదంటే సమస్యలను క్రియేట్ చేయడమే ఆయన పని. సో అతని స్థానంలో మీరు డోర్ ఏర్పాటు చేస్తే అది చాలా ప్రమాదాలను తీసుకుని వస్తుంది, చాలా అష్ట కష్టాలను తీసుకుని వస్తుంది. సో విండో అయితే దాని ప్రభావం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది, వెంటిలేటర్ అయితే ఇంకా కొంత తక్కువ ఉంటుంది. కానీ ఎక్కడ పోయి మీకు ప్రమాదం అయితే ఏదో ఒక రకంగా అయితే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు తప్పకుండా కిటికీలు కానీ డోర్లు కానీ వెంటిలేటర్స్ కానీ ఏర్పాటు చేయడం చాలా ప్రమాదకరం, ఇది ఒకటి గుర్తుంచుకోండి. దీనివల్ల సో ఈ పాజిటివిటీ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు వచ్చే పాజిటివిటీ మంచి పేరు కావచ్చు, లేదంటే సూర్యుని రశ్మి ద్వారా మనకేదైతే ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయో రేస్ కావచ్చు,
ఎనర్జీ అంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి, అదేదో శక్తి లాంటిది ఏం ఉండదు. డబ్బులు కూడా ఒక ఎనర్జీనే, ఎనర్జీ ఫామ్. ఒక పేపర్ తీసుకోండి, ఒక 2000 నోట్ తీసుకోండి, దీంట్లో ఒక ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ మీకు చెల్లుబాటు అనేది ఎక్కడంటే అక్కడ అవుతుంది. కేవలం పేపర్ మాత్రమే పనిచేయదు. సో మనకు వచ్చే డబ్బులు కానీ, మంచి పేరు ప్రతిష్టలు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన పాజిటివిటీ కానీ, ఏవైనా సరే మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఇక్కడ ఆగిపోవాలి. ఇది మన ఇంటి మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా మనం దీన్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు డోర్స్ ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల ఏమేమి జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. థెఫ్ట్ ఆర్ లేదంటే చిన్న చిన్న దొంగతనాలు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరి ఇంట్లో అయినా ఇక్కడ డోర్లు కానీ కిటికీలు కానీ ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో, మీరు ఒక క్వశ్చన్ ఏంటంటే మీ ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు ఏమైనా జరుగుతున్నాయా? చిన్న చిన్న దొంగతనాలు అంటే 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు జరుగుతున్నాయా? అవునండి జరుగుతున్నాయి అంటే సంతోషపడండి. ఎందుకంటే దీని యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో చిన్న చిన్న దొంగతనాలతో అది నార్మల్లో ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న దొంగతనాలు జరగట్లేదండి అంటే మేజర్ దొంగతనం జరిగే అవకాశం ఉంది అని దాని అర్థం. ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత సన్లైట్ ఆఫ్టర్ 4 to 5, మనకు వచ్చే పాజిటివ్ రేస్ ఎప్పుడైతే మన ఇంట్లోకి వచ్చి స్టోర్ అవుతుందో, మీరు సాయంత్రం అంటే 4, 5, 3 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి వచ్చే సన్లైట్ ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లోకి రాకుండా కాపాడవలసిన బాధ్యత మీదే. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో దాని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి పడమర ఎప్పుడైతే అస్తమించడానికి వెళ్తున్నప్పుడు దాని యొక్క సూర్యుని కాంతి మన ఇంట్లో పడకుండా చూడండి. రెండవది నెక్స్ట్ సౌత్ వెస్ట్ టాయిలెట్స్. ఎప్పుడైతే మీరు ఇక్కడ సౌత్ వెస్ట్లో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ప్రాంతంలో బయట కావచ్చు ఏర్పాటు చేస్తే మనకు వచ్చిన పాజిటివ్ రేస్ మొత్తం కూడా ఆ టాయిలెట్ హోల్ నుంచి లోపలికి వెళ్ళిపోతాయి. ఒరిజినల్గా ఇది భూమిస్థానం. భూమిస్థానంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో హోల్ అనేది చేయకూడదు. ఇది చాలా ప్రమాదాలను తీసుకుని వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత డ్రైనేజ్. ఒకవేళ ఇక్కడ మీరు టాయిలెట్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఒక చిన్న డ్రైనేజ్ లైన్ బయటికి ఇద్దామని అనుకున్నారు, లేదంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఇస్తున్నారు, ఇదంతా మేజర్ మిస్టేక్స్. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పిట్ గుంతలు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఓకే నెక్స్ట్, ఒకవేళ ఇక్కడ డోర్ ఉంటే రాహు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత గవర్నమెంట్ ప్రాబ్లమ్స్. గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు డోర్ ఏర్పాటు చేశారో, ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న దొంగతనాలు జరిగితే చాలా సంతోషపడండి. ఒకవేళ దొంగతనాలు జరగట్లేదు అంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన రైట్స్ జరగడానికి అవకాశం ఉంది, లేదంటే ఏదైనా దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ స్పెషల్గా ఏంటి అంటే ఏదైనా ట్యాక్స్ కట్టలేదనో, లేదంటే ఏదైనా ఫ్రాడ్ చేశారనో, ఏదో ఒక కారణం చేత మన ఇంట్లోకి వీళ్ళు వచ్చి ఉన్న డబ్బులు మొత్తం కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది, మొత్తం సీజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ రీకవర్ అవుతాయా లేదా అనేది గ్యారంటీ అయితే ఉండదు. నెక్స్ట్ బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అంటే తంత్రానికి సంబంధించి, మంత్రాలకు సంబంధించి ఒకవేళ ఇక్కడ విండో ఉంటే బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన వెంటనే దాని యొక్క ప్రభావం మన ఇంట్లోని వ్యక్తులకు పడుతుంది. ఇక్కడ మీరు కిటికీలు కానీ డోర్లు కానీ ఏర్పాటు చేస్తే సాధారణంగా ఇక్కడ లేకున్నా దాని ప్రభావం ఉంటుంది, కొంత టైం ఎక్కువగా పడుతుంది. ఇక్కడ ఉంటే వెంటనే దాని ప్రభావం అక్కడ ఉన్న వ్యక్తులకు పడుతుంది. నెక్స్ట్ సౌత్ వెస్ట్ డోర్. ఇందాక చెప్పాను కదా ఈ ప్రాంతంలో డోర్ ఉంటేనే ఇవన్నీ సమస్యలు వస్తాయి. నెక్స్ట్ విండోస్ కూడా ఎట్టి పరిస్థితులు ఇక్కడ పెట్టొద్దు. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ స్టోరేజ్ కూడా పెట్టకూడదు. ఇది ఖచ్చితంగా మీరు పాటించవలసిన నియమం. దీంతోపాటుగా ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను రీసెంట్గా 3 crores, 4 crores, 4.5 crores ప్రాపర్టీస్ చూసి వచ్చాను వాస్తులో. ఆ ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయంటే అన్నింటిలో కూడా డోర్ విండో, పెద్ద పెద్ద విండోస్, ఒక్కొక్క విండో మీకు 5 feet into 6 feet, లేదంటే 6 feet into 8 feet, పెద్ద పెద్ద విండోస్. అంటే
సమస్యలను స్పెషల్గా వాళ్ళు ఏది కోరి ఒక్కొక్క అపార్ట్మెంట్కి పెడుతున్నారు. వెంటిలేషను ఎలివేషన్ అనే పేరుతో ఇక్కడ పెట్టడం అనేది మేజర్ మిస్టేక్. సాధ్యమైనంతవరకు నేను చూసిన దాంట్లో అన్ని బిల్డింగ్స్ అన్నీ, ఇది ఒక అపార్ట్మెంట్ అంటే దాని ఎంట్రన్స్ ఇక్కడే ఉంటుంది, లేంటి ఇక్కడ, లేంటి ఇక్కడ, లేంటి ఇక్కడ. అంటే నైరుతి ఎంట్రన్స్ ఉంటే సాధ్యమైనంత వరకు చాలా సమస్యలు మీరు దీంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో సాధ్యమైనంత వరకు అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా లేదంటే ఏదైనా ఇండివిజువల్ ఇల్లు సెలెక్ట్ చేసుకున్నా మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ఎంట్రన్సెస్ డోర్స్ విండోస్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వెంటిలేషన్ కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్. మీరు ఏర్పాటు చేసుకోవాలంటే ఈ కార్నర్లో ఏర్పాటు చేసుకోండి లేదంటే ఈ కార్నర్లో ఏర్పాటు చేసుకోండి. ఓకే, దాంతోపాటుగా ముఖ్యమైన విషయం చూడండి, మీకు ఇది 90 డిగ్రీస్, ఇక్కడ 90 ఉంటేనే ఇది కరెక్ట్ కౌంట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 90 వస్తుంది అన్నప్పుడు ఇది మీకు వెస్ట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ కిటికీ ఉండొచ్చు. ఒరిజినల్గా ఇక్కడ 90 ఉంటేనే ఇది కౌంట్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటే అప్పుడు ఇది వెస్ట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ మీరు కిటికీ పెట్టుకోవచ్చు, ఇంకా ఇక్కడ పెట్టుకోకూడదు. కాబట్టి కొన్ని సలహాలు సూచనలు మనం కరెక్ట్ డిగ్రీస్ చెక్ చేసి దాని ప్రకారము మీకు సలహాలు ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని ఇండివిజువల్గా మీకు మీరు సొంత నిర్ణయాలు తీసుకొని ఇట్లాంటి పనులు చేయకండి. వాస్తు తెలిసిన వాళ్ళను పర్ఫెక్ట్గా డిగ్రీస్ చెక్ చేపించుకొని ఇవి మీరు చేసుకోవడం అనేది చాలా మంచిది. సో ఈరోజు నేను చెప్పిన దాంట్లో చిన్న చిన్న దొంగతనాలు కావచ్చు లేదంటే ప్రభుత్వపరమైన సమస్యలు కావచ్చు ఏవైనా రావడానికి కారణాలు నైరుతి డోర్స్ నైరుతి విండోస్. సో మీరు ఒకటే ఈ వీడియోని ఒకటికి 2 సార్లు చూడండి, 10 మందితో షేర్ చేయండి. నా వాస్తు ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేశారని కోరుతున్నాను.